రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకి వెళ్ళినా పవర్ హౌస్ ప్రాజెక్ట్ కోసం మీరు సిద్ధమని అడగడం ఆలస్యం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ ఏమైనా వచ్చిందా అని ఆత్రంగా అడిగే పరిస్థితి. గూగుల్లో కూడా నిత్యం మూవీ అప్డేట్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇలా సెర్చ్ చేసే వాళ్ళలో ఫ్యాన్స్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఆ కాంబో క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్తో జత కట్టబోయి హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ నుంచి వస్తున్న 31 సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ ఛాన్స్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ లో చేస్తుంది. గతంలో చరణ్ తోనే వినయ విధియ రామలో చేసి భారీ ఫ్లాప్ ను అందుకుంది. కానీ చరణ్ పట్టుబట్టి మరీ కియారాని గేమ్ చేంజర్ లో తీసుకున్నాడు. దాంతో ఆమెకి తెలుగు నాట తన సత్తా చూపించుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా తన సినిమాలో అవకాశం ఇస్తే ఇక ఆమె దశ తిరిగినట్టే. చరణ్ ఎన్టీఆర్ ల స్నేహం కియారాకి కలిసి వస్తే ఆమెకి గోల్డెన్ ఆఫర్ గా భావించవచ్చు. మహేష్ బాబుతో చేసిన భరత్ అనే నేను మూవీ మాత్రమే కియారా ఖాతాలో ఉన్న ఏకైక హిట్. అలాగే కథ ప్రకారం ఇంకో హీరోయిన్ కి ఛాన్స్ ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ ని కన్ఫర్మ్ చేయబోతున్నారని కూడా అంటున్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రశాంత్ మూవీ ప్రకటనతో మంచి జోష్ లో ఉన్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి కాంబో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు. అదే టైంలో కథ ఎలా ఉంటుంది అనే దానిపై కూడా వాళ్ళలో చర్చలు మొదలయ్యాయి. ప్రశాంత్ సలాడ్ 2ని పక్కన పెట్టి మరి ఎన్టీఆర్ మూవీ పనిలో ఉన్నాడు. ఆగస్ట్ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర్ అని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.